పటిష్ట కుటుంబం బలమైన సమాజం అనే అంశం మీద జమాయతుల్ ఇస్లామియా ఉమెన్ వింగ్ వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి ముందుగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా వాళ్ళు అడిగిన అంశం మీద నేను ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. మరి పటిష్ట కుటుంబం బలమైన సమాజం అంటే కుటుంబాలు చక్కగా ఆరోగ్యవంతమైన పరిస్థితుల్లో కుటుంబాలు ఉంటే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి అనేది మనకందరికి తెలిసిన విషయమే. మరి ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. కుటుంబాలు పటిష్టంగా లేకపోవడం అనేది దానికి కారణాలు ఎన్నున్నా కూడా అది మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు సామాజిక అవగాహన ఉన్న వ్యక్తులు చేపట్టే కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1 వీక్ వాళ్ళు ప్రోగ్రాం తీసుకున్నారు. ఆ సందర్భంగా మరి పటిష్టమైన కుటుంబము ఎలా ఉండాలి, ఎందుకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి అని మనం ఆలోచిస్తే ముఖ్యంగా కుటుంబాలు బలంగా లేకపోవడానికి కారణము ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలు సరిగ్గా ఉండడం లేదు. కాలాన్ని ఎక్కువ టైం వాళ్ళు కుటుంబంతో వెచ్చించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోటి ఆర్థిక అంశం, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడి ఉండడము, దానివల్ల ఒత్తిళ్ళకు గురవ్వడము ఇది ముఖ్యమైన కారణము. ఆ రకంగా మనం ఆలోచిస్తే ఆర్థిక అంశాలు అంటే మరి కుటుంబం గడవాలి అంటే ఫస్ట్ మనకు ఆర్థికమే ముఖ్యమైన విషయం. ఆ ఆర్థిక విషయాలు మనం చూస్తే ఈ రోజుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటూ రకరకాల పేర్లతో ఉద్యోగాలులో సరైన జీతాలు పొందక వాళ్లకు కుటుంబ అవసరాలు తీర్చుకోలేక ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అలాగే ఇంకో విషయం ఏంటంటే వెనకట జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కుటుంబంలో ఇప్పుడు అన్నలు వాళ్ళ పిల్లలు అలాగే అన్నదమ్ములు పెద్దనాన్న చిన్నాన్నలు తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళతో కలిసి ఉండే పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితుల్లో ఇతరులతో షేర్ చేసుకునే భావన పిల్లలలో చిన్నతనం నుండే డెవలప్ అవ్వడము, పెద్ద చిన్న తారతమ్యాలు ప్రేమ అనురాగాలు ఇవి ఉండేవి. ఇప్పుడు చిన్న కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు లేక పిల్లలు పెద్ద చిన్న తారతమ్యాలు ఇతరులతో షేర్ చేసుకునే భావన అనేది పిల్లల్లో కలగడం లేదు. దీనివల్ల వాళ్ళల్లో ఒక రకమైన ఆలోచన ఏంటంటే నేను నాది మనది అనే తత్వం అనేది కనిపించకుండా పోతా ఉంది. మరి వీటిని మనము సరిచేసుకోగలిగితే కుటుంబము చక్కగా ఆనందంగా కుటుంబ సభ్యులు కలిసి ఇలాంటివి లేకుండా పిల్లలలో చిన్నతనం నుండి ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే కొన్ని పరిస్థితులను మనము మనకు అనుకూలంగా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా ఈ స్వార్థపరమైన తత్వాలు మరి ఈర్ష్యాభావాలు ఇలాంటివి లేకుండా ఉంటే చిన్నతనం నుండి పిల్లలలో ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోగలిగితే కుటుంబాలలో అది సామాజిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను.